విజయవాడ గుంటూరు విద్యా సంస్థల్ని తలపించే విధంగా ప్రకాశం జిల్లా నంబర్ వన్ విద్యా సంస్థ శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు పెళ్లూరు. ఐఐటి మరియు నీట్ అయినా జేఈఈ మెయిన్స్ అయినా శ్రీ సరస్వతి తరువాతే ఎవరైనా. జేఈఈ మెయిన్స్ జనవరి 2020 టాప్ పర్సంటైల్ 96.36, 94.67, 93.40, 91.94, 90.78, 90.45, 90.02 పర్సంటైల్ ఇలా మరే అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు పెళ్లూరు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్లు జరుగుతున్నవి. మన దర్శ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శలో రోడ్లపై గుంపులు గుంపులుగా మోటార్ సైకిల్స్ పై తిరుగుతున్న వారిని, అలాగే కనీసం మాస్కులు కూడా పెట్టుకుని వారిని దర్శ సిఐ ఎండి మొయిన్ గుర్తించి వారందరికీ కరోనా వైరస్ ప్రభావం తీవ్రతను గురించి ఆదివారం మధ్యాహ్నం కౌన్సిలింగ్ నిర్వహించి పలు హెచ్చరికలు చేశారు. మాస్కులు వాడండి, శానిటైజర్లు వాడండి, ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఒకరినొకరు వాటేసుకొని అతుక్కొని పక్క పక్కన కూర్చొని ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి కాదు, రిలాక్సేషన్ వచ్చింది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఇంట్లోని కాపాడండి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మిమ్మల్ని నుంచి మేము భయపడాల్సి వస్తా ఉంది. జనాల నుంచి మేము 50 రోజుల నుంచి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, పేపర్ మిత్రులు కానీ దండలు కష్టాలు పెట్టి కూర్చో ఉన్నారు. మీరు తిరగొచ్చు అని చెప్పేసి ఎవరూ పట్టించుకోవడం లేదు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అదే మా సొంత పనిలాగా ఆలోచిస్తా ఉన్నారు. ఇంకా మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సింది. ఎవరు కాపాడేది లేదు ఇంకా. కాబట్టి దుకాణాల వారిని, షాపుల వాళ్ళు, జనాలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తా ఉన్నారు. మోటార్ సైకిల్ వచ్చేసి ఒక్కొక్క పిల్లలు 3-4 బయలుసుకుని తిరుగుతూ ఉన్నారు. హ్యాపీగా సరదాగా రాత్రి రోజులు క్రికెట్ ఆడుకోవడానికి పంపిస్తున్నారు. వాకింగ్కి వెళ్తా ఉన్నారు. వలస కూలీలు మీతో పాటు తిరుగుతూ ఉన్నారు. మా టీవీ చూస్తే వాళ్ళు వలస కూలీలు ఎక్కడెక్కడ చేస్తున్నారు. వాళ్ళంతా ఒక్కడికి స్నానాలు లేవు, ఎక్కడ మొహం చూస్తున్నది లేవు, ఎక్కడ చేతులు కలుగుతున్నది వాళ్ళలో. వాళ్ళంతా మందు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎంతమంది తగిలించుకుంటే పోతామో తెలియదా. జాగ్రత్త పాఠం చేయడం చూడండి. ఈ ఎండలు మేము ఎందుకు చెప్పాలి, ఇవన్నీ మీకు తెలియదు ఇదంతా. అన్నీ తెలిసియే అయినా ఏం చేసేది, కరోనా పోయింది, లాక్డౌన్ ఎత్తేసారా, కానీ కరోనా కూడా పోయింది అనుకుంటున్నారు. మీరంతా ఏం పోలా, ఇంకా ఎక్కువైంది. తిరగబాగండి, అనవసరంగా తిరగద్దు. వాతాక్రమాలు కొట్టద్దు, శిఖాలు కొట్టద్దు. ఇళ్ళలో ఉండమని కదా టైం ఇచ్చారు. మీరు 1 గంట టైం ఇచ్చారు. మీకు చివరి ఎట్లా ఉంటుందంటే ఆ టైంని మళ్ళీ తగ్గిస్తారు ఎక్కువైతే. మీ చేతుల్లో ఉందంతా జాగ్రత్త. దండాలు దశకాలు పెట్టుకుని చెప్తున్నా కానీ అర్థం కాలేదు. మీకు పురుగుకు వచ్చేవాడు, పాలకు వచ్చేవాడు, అట్టికాయలకు వచ్చేవాడు, టీ తాగడానికి వచ్చేవాళ్ళు, స్వీట్ కొనడానికి వచ్చేవాళ్ళు. ఏం లేదు, అడిగితే మేము ఆపితే రకరకాల కారణాలు, రకరకాల అబద్ధాలు. ఆ అబద్ధాలు విని 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 చూడు తగిలిపోయింది మాకు. జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, జనాన్ని కాపాడండి. మన ముఖ్యంగా మన ఊరిని కాపాడండి. దేశాన్ని కాపాడలేదు కానీ ముఖ్యంగా మన ఊరిని, మీరు పుట్టి పెరిగిన మన దర్శి గ్రామాన్ని, దర్శి పట్టణాన్ని కాపాడుకోండి. మీ చేతుల్లో ఉందంతా. ఇష్టం వచ్చిన బలాదూరంగా, బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా, సరదాగా శిఖాలు కొట్టేది కాదు. అరే 1 గంట టైం అయిపోయింది, 1 గంట వెళ్ళిపోవాలి, ఎవరిలో కూర్చోవాలా, ఎవరైనా లేవు. తిరుగుతూ ఉంటారు, రాత్రి పోయి తిరుగుతూ ఉంటారు, ఊరిపోయి మందు పెడతా ఉంటారు, శిఖాలు తిరుగుతూ ఉంటారు. 10 మంది కలిసి కూర్చోవడం పేకాట ఆడటం, 10 మంది కలిసి కూర్చోవడం ఆ టీవీ దాంట్లో సెల్ఫోన్లో పేకాట ఆడటం, శిఖాలు తిరగడం, క్రికెట్ ఆడటం, వాకింగ్ తిరగడం, పాతకాయలు వేయడం, రాజకీయాలు మాట్లాడుకోవడం. ఏంటి ఆ దుకాణాలు కూడా ఇష్టం వచ్చినట్టు రెండు రెండు ఏడు. ఆ దుకాణదారు ఒక్కడికి మాస్క్ ఉండదు, పాడు ఉండదు, ఒక్కరికి శానిటైజర్ ఇచ్చి చేతులు కలుపుకునేది లేదు. లాభం డబ్బులు వస్తే చాలు, మాకు డబ్బులు వస్తే చాలు. దేనికి డబ్బులు, ముందు ప్రాణం ఉండాలి కదా.
ఉండండి, చుట్టి 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 అలసిపోయారు. మీ చేతిలో ఉంది, ఇందరు మీరు కాపాడుకోండి. దేశాన్ని దేశం వద్ద కాదు, ఎంత దూరం వద్దు, మన ఊరిని కాపాడండి. ముందు మీరు పుట్టి పెరిగిన ఊరు, దాని ఋణం తీసుకోవాలి. ఇప్పుడు మీరు